విష్ణువతారం ఎలా ఆవిర్భవించింది? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఇస్తాడు. అందులో రెండోది కూర్మావతారం. కృతయుగంలో దేవ దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకడం మొదలుపెట్టారు. మందరగిరిని కవ్వంగా, వాసుకుని తాడుగా చేసుకుని దేవాసురులు పాల సముద్రాన్ని చిలుకుతుండగా మందరగిరి సముద్రంలోకి జారిపోతూ సముద్ర మదనానికి ఆటంకం కలిగింది. ఈ ఆటంకం నుంచి బయటపడేలా అనుగ్రహించమని దేవతలు మహావిష్ణువుని వేడుకున్నారు. అప్పుడు నారాయణుడు కూర్మరూపం దాల్చి సముద్రంలోకి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు. అలా ఉద్భవించినదే కూర్మావతారం. కూర్మావతారాన్ని కొలిచే ఆలయాలు దేశంలోనే కాదు, ప్రపంచంలోనూ చాలా తక్కువ. కానీ ప్రపంచంలోనే ఏకైక కూర్మ దేవాలయంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీకూర్మం. అరుదైన శిల్పకళతో రూపుదిద్దిన ఈ ఆలయం శివకేశవ ఆభేదాన్ని సూచించే క్షేత్రంగా విరాజిల్లుతుంది. శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలో శ్రీకాకుళం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో వంశధార నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. కళింగ రాజైన అనంగ భీముడు కూర్మనాథస్వామి ఆలయాన్ని పునర్నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది. కూర్మావతారుడు తన భక్తుని కోరికపై స్వయంగా వెలిసిన క్షేత్రమే శ్రీకూర్మం. కృతయుగంలో శ్వేతరాజు అతని భార్య వంశధారల తపస్సుకు భక్తిగా మెచ్చుకున్న కూర్మనాథుడు వారి కోరిక ప్రకారం ఈ క్షేత్రంలో పశ్చిమ ముఖంగా వెలిశాడట. ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ ఆలయంలో శిల్ప సౌందర్యం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ క్షేత్రం కృతయుగం నాటిది. దేవాలయంలోని మూల విరాట్టు సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు చేత ప్రతిష్ఠించబడిందట. దేవతలచే నిర్మించబడిన ఆలయం ప్రతిరోజు రాత్రి వేళల్లో దేవతలు వచ్చి దేవాలయ నిర్మాణం చేసి సూర్యోదయం అయ్యే వేళకు అదృశ్యం అయిపోయేవారట. అందుకనే ఆలయంలోని స్తంభాలు ఒకదానికి మరొకటి పోలికలేని విధంగా ఉంటాయని ఒక కథనం. శ్రీ కూర్మంలోని స్వామివారి పుష్కరిణిని శ్వేతగుండమని పిలుస్తారు. ఇది అత్యంత విశిష్టమైనది. ఆ స్వామి చేతిలోని సుదర్శన చక్రం చేత పుష్కరిణి ఆవిష్కరించబడిందని, అందుకే ఈ గుండంలో స్నానం చేస్తే కలి దోషాలు తొలగిపోతాయని చెప్తారు. మరణించిన వారి అస్థికలను ఈ గుండంలో నిమజ్జనం చేస్తారు. ఈ గుండంలో స్నానం చేసి ఇక్కడ ఉన్న విష్ణు పాదాల దగ్గర పిండ ప్రదానం చేస్తే పితరులకు ఉత్తమ గతులు కలుగుతాయని విశ్వాసం. ఇక శ్రీ కూర్మ జయంతి రోజున స్వామి వారిని దర్శించుకునే వారికి సకల పాపాలు పోతాయని విశ్వాసం. అలాగే ప్రతి సంవత్సరం మార్చిలో వచ్చే హోలీ పున్నమి నాడు పెద్ద ఎత్తున ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు స్వామికి కళ్యాణోత్సవం, జ్యేష్ఠ ద్వాదశి నాడు కూర్మ జయంతి నాడు జరిగే ఉత్సవాల్లో పాల్గొంటే సకల సంతోషాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. ఇంకో కూర్మ పురాణం ప్రకారం వేదాలలో దేవతల రాజు ఇంద్రుని నిర్లక్ష్యం కారణంగా కూర్మావతారం ఆవిర్భవించింది. ఒకసారి పురాతన ఋషి అయిన దుర్వాసుడు తన ఏనుగు ఐరావతంపై ఉంచిన ఇంద్రుడికి పూలమాల ఇచ్చాడు. ఏనుగు దానిని నేలపై విసిరి చితకబాదింది. దుర్వాసుడు ఇంద్రుడు మరియు ఇతర దేవతలందరూ తమ బలాన్ని కోల్పోతారని శపించాడు. దేవతలు బలహీనపడంతో అనురులు దేవతలలోని దుర్మార్గపు దేవతల సమూహం వారిని జయించడానికి ప్రయత్నించింది. దీని కారణంగా యుద్ధం జరిగింది. ఇది చాలా సంవత్సరాలు కొనసాగింది. దేవతలు ధైర్యంగా పోరాడారు, కానీ అసురులను జయించలేకపోయారు. కాబట్టి వారు తమకు సహాయం చేయమని విష్ణువును వేడుకున్నారు. మహావిష్ణువు దేవతలను క్షీరసాగరంలో ఔషధ మూలికలను పోయమని, మందన పర్వతాన్ని మదన కర్రగా ఉపయోగించమని మరియు అమరత్వం యొక్క అమృతాన్ని కలపమని కోరాడు. కానీ వారు పర్వతాన్ని పైకి లాగలేకపోయారు. విష్ణువు సలహా మేరకు దేవతలు అనురులు సంయుక్తంగా క్షీరసాగరాన్ని మదనం చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. వారు మందార పర్వతాన్ని లాగి వాసుకి అనే సర్పాన్ని చుట్టి మౌంట్ పీక్ గా ఉపయోగించారు. మదనం జరుగుతుండగా మందర క్షీరసాగరం దిగువన ఉన్న బురదలో మునిగిపోయింది. పర్వతం మరింత మునిగిపోకుండా ఉండటానికి విష్ణువు కూర రూపాన్ని ధరించాడు మరియు పర్వతాన్ని తన విశాలమైన వీపుపై ఆదుకున్నాడు. అది తేలుతో ఉండేందుకు విష్ణువు తాబేలు రూపాన్ని తీసుకున్నాడు. తల్లిదండ్రులకు గమనిక, హిందూ పురాణాలు తత్వశాస్త్రాన్ని వివరిస్తాయి మరియు వాటి నుండి ప్రజలు నేర్చుకోవడంలో సహాయపడటానికి సాంస్కృతిక విలువలను తెలియజేస్తాయి. అదనంగా అవి చదవడానికి వినోదభరితంగా మరియు ఆసక్తికరంగా ఉంటాయి. అందువల్ల ఈ చదివే మరియు నేర్చుకునే అలవాటును పెంపొందించడానికి తల్లిదండ్రులు వారి పిల్లలతో పాటు కొంత సమయం కేటాయించాలి. గమనిక, మదనం ఫలితంగా అమృతం బయటకు వచ్చింది, కానీ రాక్షసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు విష్ణువు ఒక అందమైన మహిళ మోహిని రూపాన్ని ధరించి అసురుల దృష్టి మరల్చి వారి నుండి అమృతాన్ని తీసుకుని దేవతలకు తాగడానికి ఇచ్చాడు. దేవతలు మరింత శక్తివంతమయ్యారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్స్ ద్వారా మాకు కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ.